అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. స్వర్గ భాగ్యాన్ని పొందే ఒక దువాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక దువా గురించి హజరత్ షద్దాద్ బిన్ ఔస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం చెప్పారు. ఏమని? ఇలా వేడుకోవటం సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అని అంటారు. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అనే ఒక దువా ఉంది. ఆ దువా ఏమిటి అంటే, ఓ అల్లా, నీవు నా ప్రభువు అని, నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరు లేరు అని, మరొకరు లేరు అని, నీవు నన్ను పుట్టించావు అని, నేను నీ యొక్క దాసుని, నీతో చేసిన ప్రమాణాన్ని, వాగ్దానాన్ని నా శక్తి మేరకు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాను, మరియు నేను చేసుకున్న చెడు పనుల కీడు నుండి నీ యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను, నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకుంటూ ఉన్నాను, నా పాపాలను అంగీకరిస్తూ ఉన్నాను, నన్ను క్షమించు, నీవు తప్ప క్షమించేవారు ఎవరూ లేరు అని ఈ యొక్క సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు తెలియజేశారు. ఎవరైనా సరే పగటపూట మనస్ఫూర్తిగా, బలవంతం లేకుండా, మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా నమ్మి ఈ యొక్క దువా గనుక ఎవరైనా చదివితే, సాయంత్రం లోపు వాళ్ళు సహజంగా కనుక మరణిస్తే, అనుకోకుండా వారికి మరణం కనుక సంభవిస్తే అతను స్వర్గానికి వెళ్తాడు అని, మరెవరైనా రాత్రిపూట మనస్ఫూర్తిగా దీనిని చదివి ఉదయం కాకముందే గనక మరి సహజంగా మరణిస్తే అతను కూడా స్వర్గానికి వెళ్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేశారు అని ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం నుంచి సహీ బుఖారీలోని హియాజ్ అనే ప్రకరణలో నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి అనేక దువాలు ఉన్నాయి. కానీ మనం చనిపోయే ముందు కానీ అనేక మరి లా ఇలాహ ఇల్లల్లా అని చదివినా కూడా స్వర్గభాగ్యానికి పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. చనిపోయే ముందు లా ఇలాహ ఇల్లల్లా కానీ, లేదా ప్రతిరోజు ఈ యొక్క దువాలు కానీ, లేదా సమాధి జీవితంలో ముంకిర్ నకిర్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు కానీ, ఇవన్నీ అప్పటికప్పుడు రావాలి అంటే, చెప్పాలి అంటే, ముందుగా మనం ప్రతిరోజు ఖురాన్ చదువుతూ ఉండాలి, నమాజ్ చదువుతూ ఉండాలి, అల్లా ప్రవక్త ద్వారా ఏవైతే చేయమన్నారో, అవి చేయాలి, ఏవైతే చేయొద్దన్నారో వాటికి దూరంగా ఉండాలి, మరియు దేవుడు చెప్పినట్లు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో జీవిస్తూ ఉంటే అలా ఉన్నవారికి ఆ సమయంలో ఇటువంటివి గుర్తుకు వస్తాయి. లేదంటే చాలా కష్టం. ఏది ఏమైతేనేమి, మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించి మా అందరికీ ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, సమాధి శిక్షల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, ప్రళయదిన రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, నరకయాత్ర నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లా మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఆమీన్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు.